क्लास स्टूडेंट सॉरी मा इंदा वीडियो सर रे सो ऐम रिपीटिंग फर्स्ट चूँ सिंपल प्रेजेंट टेंस स्ट्रक्चर एंटम्मा असलु सब्जेक्ट प्लस वी वन प्लस एस कामा ईएस अनेदी ऐड अवुतदि अंटे शी ऑलवेज राइट्स चूडंडि फॉर एग्जांपल शी ऑलवेज प्ले शी ऑलवेज प्लेस सब्जेक्ट वर्ब की एसआर अंटे सिंपल प्रेजेंट टेंस लो फर्स्ट मन के ऐड अवुतामा सब्जेक्ट वर्ब दाने तरवाने एसआर इंदो मन वेरे ऐड अडजेक्ट आबजेक्ट अभी ऐडव मैं चपले शी आलवेज कुक्स चूँगी शी आलवेज कुक्स दाँटो शी अने सब्जेक्ट आलवेज एडजेक्टिव वर्ब अने कुक्स मा वन मोर थिंग मैं चाला असल नोट पाइंट नोट अंदर तपल तपल रास् चूँ सब्जेक्ट हेडिंग पेकोनी दाक सेवन वर्ड्स वस्ताई सब्जेक्ट सेवन वर्ड्स वस्ताई चूँ आई वी यू ही शी इट एंड दे ओके ई सेवन वर्ड्स आई वी यू ही शी इट दे सब्जेक्ट अंटे इवे वस्ताई वीट दाटी एदी रादु इंका सब्जेक्ट लांटे एमन्ना वस्ताई अंटे नाउन्स वस्ताई राम सीता रवि गिरी इलांटे नाउन फॉर्म्स वस्ताई सब्जेक्ट्स किंदा अयिते इवे वस्ताई लेवंटे इवे वस्ताई मोस्ट आफ द टाइम इवे उंटाई ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూస్ చేసేది ఈ సెవెన్ వర్డ్స్ ఐ కమింగ్ టు దిస్ పార్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చూడండి ఫైవ్ చెప్పాను అన్నమాట షీ ఆల్వేస్ కుక్స్ ఆమె ఎల్లప్పుడూ వండుతూనే ఉంటుంది రెగ్యులర్ యాక్షన్స్ కి రెగ్యులర్ గా చెప్పే పదాలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి దాన్ని చాలా మనం ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ షీ స్వీప్స్ ద హౌస్ డై ఆమె రోజు ఇల్లు శుభ్రం చేస్తుంది షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ స్పీక్స్ అనేది వెర్బ్ హౌస్ అనేది ఆబ్జెక్ట్ డైలీ అనేది యాడ్జెక్టివ్ రవి ఆల్వేస్ డస్ హోంవర్క్ రవి ఎప్పుడూ హోంవర్క్ చేస్తూనే ఉంటాడు నిన్న చేశాడు ఇవాళ చేశాడు రేపు చేస్తాడు ఇల్లు కూడా చేస్తాడు అండ్ ఐ ఆల్వేస్ వాచ్ టీవీ సబ్జెక్ట్ యాడ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్ట్ అట్లాగే ఐ ఆల్వేస్ మీట్ రవి నేను ఎల్లప్పుడూ రవిని కలుస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్గా తరచుగా అయ్యేది సబ్జెక్టు ఆల్వేస్ అనేది యాడ్జెక్టివ్ మీట్ అనేది వెర్బ్ రవి అనేది ఆబ్జెక్టివ్ సరే ఇట్లా ఉంచండి ఫస్ట్ ఈ ఫామ్ చూసుకోండి షీ ఆల్వేస్ కుక్స్ షీ అనేది ఈ ఫామ్స్లో ఉందా రైట్ హియర్ ఉంది కదా అంటే ఫస్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది రైట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ లో సబ్జెక్ట్ వచ్చేసింది సరే ఇంతవరకు పక్కన పెట్టేయండి తర్వాత వెర్బ్ అన్నాడు వెర్బ్ వి1 ఫామ్ లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అన్నాడు ఇది వెర్బ్ కదా ఎస్ యాడ్ అయినా లేదా కుక్ షీ కుక్ అని రాస్తారా రాదు కదా షీ కుక్స్ షీ కుక్స్ బ్రింజాల్ అని ఇచ్చాడు అట్లా అయినా రాసుకోవచ్చు షీ ఆల్వేస్ కుక్స్ అన్న రాసుకోవచ్చు ఆమెగా ఆమె ఎల్లప్పుడూ వంట చేస్తుందని రాసుకోవచ్చు అంటే సబ్జెక్ట్ వచ్చింది వెర్బ్ వచ్చింది ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అన్నాం ఇక్కడ ఎస్ యాడ్ అయింది
అట్లాగే చూడండి షి స్పీక్స్ స్టార్ట్ అయింది అక్కడ వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది షి స్వీప్స్ ద హౌస్ డైలీ షి అనేది ఇక్కడ ఏంటది సబ్జెక్ట్ స్వీప్స్ అనేది వెర్బ్ వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ కొన్నిట్లో ఏదో ఒకటి యాడ్ అవుతుంది హౌస్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ మామూలుగా ఆబ్జెక్ట్ మన ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మన ఇష్టం బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అయితే ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఇది డైలీ రోజు అని విశేషణం అని చెప్పడానికి ఆబ్జెక్టివ్ అట్లాగే రవి ఆల్వేస్ డస్ హోంవర్క్ రవి చూడండి ఇక్కడ చెప్పానా సబ్జెక్ట్ కింద రవి ఆల్వేస్ అనేది యాడ్జెక్టివ్ డస్ అనేది వెర్బ్ హోంవర్క్ అనేది ఆబ్జెక్టివ్ అట్లాగే ఐ ఆల్వేస్ వాచ్ టీవీ నేను రోజు టీవీ చూస్తూనే ఉంటాను ఐ అనేది సబ్జెక్ట్ వచ్చిందా ఆల్వేస్ అనేది యాడ్జెక్టివ్ వాచ్ అనేది వెర్బ్ వాచ్ అనేది వెర్బ్ వి వన్ ఫామ్ వాచ్ 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 టీవీ అనేది ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఆబ్జెక్ట్ ఒక దానిలో ఉంటుంది ఒక దానిలో ఉండకపోవచ్చు అట్లాగే ఐ అనేది సబ్జెక్ట్ ఆల్వేస్ అనేది యాడ్జెక్టివ్ మీట్ అనేది వెర్బ్ రవి అనేది ఆబ్జెక్టివ్ ఇట్లా నేను ఫైవ్ వర్డ్స్ మీకు చెప్పాను అట్లాగే ఫైవ్ మోర్ సెంటెన్సెస్ మీరు ప్రిపేర్ చేసి నాకు హోంవర్క్ సెండ్ చేయండి ఓకేనా నేను చెక్ చేస్తాను పేరెంట్స్ కొంచెం మీరు కూడా దగ్గర ఉండి చెప్పండి థ్యాంక్ యూ రాస్తానమ్మా హోంవర్క్ మీరు చెయ్యాలి ఖచ్చితంగా ప్రిపేర్ ఫైవ్ మోర్ సెంటెన్సెస్ ఆన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇట్ ఇట్స్ స్ట్రక్చర్ మీరు హోంవర్క్ చేసి నాకు సెండ్ చేయండి సరేనా స్ట్రక్చర్ని యూజ్ చేసుకోండి ఇవ్వండి మీకు చెప్తాను మేము మళ్ళీ సబ్జెక్ట్ కింద అవే వస్తాయి వర్డ్స్ ఇంకేవి రావు ఏదైనా మీ పేర్లు మీ ఇష్టం మీరు ఏవైనా పెట్టుకోవచ్చు వెర్బ్ ఫామ్ వస్తుంది దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఓకేనా అండ్ టుడేస్ హోంవర్క్ రైట్ నీట్లీ డేట్ వేయండి రాయండి నీట్గా నాకు వాట్సాప్ గ్రూప్లో పంపించండి లేకపోతే అటెండెన్స్ మిస్ అవుతారు అటెండెన్స్ మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఓకేనా పేరెంట్స్ మీరు కొంచెం చెక్ చేయండి దగ్గర చెప్పండి మీ పిల్లలకి